హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. పొట్లకాయ, పెరుగు, పొట్లకాయ తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొట్లకాయ, తిరగమాత గింజలు, ఉప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, ఎండుమిరపకాయ ఒకటి, ఇవన్నీ మనకు కావాల్సినవి. 2 స్పూన్ల ఆయిల్ ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాలండి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో తిరమాత గింజలు, తరిగిన ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు ఎర్రగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో పొట్లకాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం వేగిందాకా వేపుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి వేపాలండి. అంతా బాగా కలుపుకొని దీనిపైన ఒక మూత పెట్టుకోవాలండి. సన్నమంట మీద వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ అల్లం ఉంది కదా, అది కొంచెం దంచుకోవాలండి. దంచిన అల్లం పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇప్పుడు దింపుకోవాలి, కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇందులో పెరుగు, కారము కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వావ్, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. సూపర్గా కుదిరింది. ఎంతో రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. రెడీ టు ఈట్.